స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో ఎందుకంటే కోవిడ్ క్వారంటైన్ సెంటర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రమేష్ ఆసుపత్రి మీద ఇప్పుడు ఒక సంచలనంగా మారింది రమేష్ ఆసుపత్రి అంశం. రమేష్ ఆసుపత్రి సరిగ్గా ప్రికాషన్స్ తీసుకుని ఉంటుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనేది ఎప్పుడైతే నివేదికలో వెల్లడైందో పూర్తిగా తప్పంత రమేష్ ఆసుపత్రిది అనేది. అయితే ఇదే టైంలో రమేష్ ఆసుపత్రికి సంబంధించి హీరో రామ్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన చేసిన ట్వీట్లు కానివ్వండి, ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశంగా మారిని ఆయన ముందు రెండు మూడు ట్వీట్లు చేసి తర్వాత ఇంకా ట్వీట్స్ చేయనని చెప్పడం, మళ్ళీ ఆయన ట్వీట్స్ కంటిన్యూ చేయడం, దీని మీద గనవర ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియాక్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ రామ్ మీద తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఇప్పుడు ఇవి కూడా చాలా హాట్ టాపిక్గా మారినాయి. అంటే ప్రస్తుతం ఏదో ఒక కులం పేరు చెప్పి ఒక కులానికి ముడిపెట్టి హీరో రామ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపట్టారు వల్లభనేని వంశీ. ఎందుకంటే రమేష్ ఆసుపత్రి విషయంలో రామ్ చేసిన కామెంట్స్ సరైనవి కాదు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆయన మాట్లాడాడు తప్ప అవి సరైన వ్యాఖ్యలు కాదు అని చెప్పి ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ రామ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు వల్లభనేని వంశీ. రామ్ తీసే సినిమాలన్నీ కూడా అసామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే చూస్తారా, వేరే వాళ్ళు చూడరా అనేది ఇక్కడ సూటిగా ప్రశ్నించిన ప్రశ్న. అంటే రమేష్ ఆసుపత్రి విచారణ విషయంలో అక్కడ అనవసరంగా డాక్టర్ రమేష్ ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు, ఆయన ఒక మంచి డాక్టర్ అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, అలా కాకుండా మొండిగా వెళ్ళడం సరైంది కాదు అనేది. ఇదే టైంలో ఆయన పెదనాన్న అవుతారు కాబట్టి రామ్కి ఆయన్ని సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఒక కులం అనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, ఆ కులం పేరు చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించే పని చేయడం, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం హీరో రామ్కి సరైంది కాదు అనేది. ఎందుకంటే ఇప్పటివరకు హీరో రామ్కి సంబంధించి వైసీపీ నేతలు కొంతమంది ఆయన చేస్తున్న ట్వీట్లను కానీ ఆయన వ్యవహార శైలి కానీ తప్పుపడుతున్న ఒక ఎమ్మెల్యేగా సూటిగా ఆయన మీద కొన్ని అస్త్రాలను సంధించడం, అది కూడా ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లభనేని వంశీ. సో ఇక్కడ ఆయన సంధించిన ప్రశ్నలకు రామ్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది, అదే టైంలో ఎందుకెంత అత్యుత్సాహం ప్రదర్శించాడు రాము, ఎవరో వెనకుండి నడిపించారు, ఇది అంతా రామ్ స్వంత ఆలోచన కాదు, ఎవరో రాసిచ్చారు స్క్రిప్టు అనే కొత్త అంశాన్ని కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ తెర మీద తీసుకొచ్చారు. అంటే ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు, ఏంటి, తెలుగుదేశం పార్టీ కావాలనే చేయించిందా, చంద్రబాబు గారి స్క్రిప్ట్ తోనే రాము ఇలాంటి ట్వీట్లు చేశారా అనే అనుమానాలు వచ్చేలాగా వల్లభనేని వంశీ గారు మాట్లాడడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.